హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఒకటి మీకు చేసి చూపిస్తున్నాను. అదేంటో తెలుసా? మూంగు దాల్ పాలక్ దోశ, అంటే పాలక్ పెసరట్టు. ఇది చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను పెసరపప్పు యూజ్ చేసుకుని ఈ దోశ చేస్తున్నాను. మీరు కావాలంటే పెసలు కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇది హెల్దీ రెసిపీ, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ 2 కప్స్ పెసరపప్పును తీసుకున్నాను. దీంట్లో 1/4 కప్ రైస్ మూడ వేసుకుని ఇది 3 to 4 hours ఇది నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ పెసరపప్పును వేసుకున్నాను కదా, మీరు కావాలనుకుంటే 1 కప్ పెసరపప్పు, 1 కప్ పెసలను కూడా వేసుకోవచ్చు. పెసలు వేసుకునేటప్పుడు కనీసం 6 hours నానితే బాగుంటుంది. పెసరపప్పు వాడకుండా ఓన్లీ పెసలతో కూడా ఈ పాలక్ దోశ వేసుకున్నా బాగుంటుంది. కానీ ఎప్పుడైనా పెసలు నానబెట్టుకునేటప్పుడు మినిమం 6 hours నానబెట్టుకోవాలి. 3 to 4 hours పెసరపప్పు నానిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకుని ఇందులో 2 కప్స్ నుంచి 3 కప్స్ పాలకూరని వేసుకోవాలి. పాలకూరని బాగా కడిగిన తర్వాత ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1-2 కట్టల పాలకూరని వేసుకున్నాను. ఇందులో 3 to 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇది ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో నేను అలా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టవాని పెట్టుకొని టవాకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా దోశ కానీ పెసరట్టు కానీ ఏ విధంగా వేసుకుంటామో అలా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పైన అల్లం ముక్కలు కానీ, పచ్చిమిరపకాయ ముక్కలు కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీర వేసుకున్నాను. అల్లం ముక్కలు ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకని నేను విడిగా అల్లం ముక్కలు అనేది వేసుకోవట్లేదు. పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇది ఒక పక్క వేగిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు పాలక్ పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ రెసిపీ, దీంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. ఈ పాలక్ దోశ అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ పాలక్ దోశ మనం ఎంత ఈజీగా వేసుకోవచ్చో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.